అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైట్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం డిఎస్సికి సంబంధించి అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి ఈ రోజే తేదీ అండి రోజు సాయంత్రం వరకు అయితే మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఏవైతే ఎడిట్ చేసుకోగలిగేటువంటి అంశాలు ఉన్నాయో అంటే మనం పేమెంట్ చేసేటువంటి సందర్భంలో ఎంటర్ చేసినటువంటి అంశాలు తప్ప మిగిలినటువంటి ఒక సెంటరు ఫోటోగ్రాఫ్ ఇవి తప్ప మిగిలినటువంటివన్నీ కూడా మనం మాన్యువల్గా ఎంటర్ చేసినటువంటివన్నీ కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏవైనా తప్పులు జరిగి ఉంటే కనుక మళ్ళీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని ఈ రోజు చివరి తేదీ కాబట్టి యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈరోజు సాయంత్రం వరకు మీరు అయితే ఎడిట్ చేసుకోవచ్చు మరి ఎడిట్ చేసుకోలేనటువంటి అంశాలు ఎట్లా అంటే ఆల్రెడీ చాలామంది డిఎస్సి ఆఫీస్కి పోతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అదేవిధంగా అప్లికేషన్ ఇచ్చేస్తే అక్కడ వాళ్ళు రౌండప్ చేసుకుంటున్నారట అంటే ఏది ఎడిట్ చేయాలి అనేటువంటి అంశాన్ని దాని తర్వాత మేము చేస్తాము అని చెప్పేసి డిఎస్సి ఆఫీస్లో కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారట ఇంకా ఎవరైనా ఉంటే కనుక అయితే సండేనే మరి అది కూడా లాస్ట్ డేట్ వరకు అంటూ ఏమన్నా ఉంటుందా అంటే నాకు తెలిసినంత వరకు అయితే అట్లా ఉండకపోవచ్చు ఖచ్చితంగా ఇంకా ఎవరైనా ఎడిట్ చేసుకోలేనటువంటి అంశాలు ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఎడిట్ ఆప్షన్లో సబ్జెక్ట్ కానీ మన యొక్క నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ దాని తర్వాత మన మీడియం అప్లై చేసినటువంటి మీడియం కానీ సెంటర్ మన మిగిలినటువంటి ఈ రకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి కదా ఫోటో ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చేసి సరిగ్గా అప్లోడ్ కాలేదనుకోండి ఖచ్చితంగా డిఎస్సి ఆఫీస్కి అయితే వెళ్ళండి మీ యొక్క అప్లికేషన్ తీసుకుంటున్నారు ఏవి కరెక్షన్ చేయాలి అని అక్కడ అప్ చేసుకుంటున్నారు చేస్తున్నారు వాటిని కరెక్షన్స్ అనేవి చేస్తున్నారు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే ఆల్రెడీ ఏమైనా తప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే పోస్ట్ అప్లై డిస్టిక్ అట్లాంటివి తప్పు ఉంటే మరి మనం ఏం చేయలేమండి చేసి కూడా లాభం లేదు పోస్ట్ అప్లై చేసినటువంటి పోస్ట్ కూడా తప్పు పెట్టుకున్నాం అనుకోండి ఇంగ్లీష్కి అప్లై చేసేది తెలుగుకి అప్లై చేయడం కానీ లేదంటే మనము ఇక్కడ మన నెక్స్ట్ మనకు అంటే పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అప్లై చేసేది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కానీ అట్లా చేసేటువంటి సందర్భంలో తప్పు చేసినాం అనుకోండి ఇక మనకు అక్కడికి పోయిన తర్వాత మనకు ఏమీ అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనకు టైం కూడా ఇచ్చింది కాబట్టి డిఎస్సి ఆఫీస్కి వెళ్ళేసి ఈ తప్పులు ఉంటే గనక ఇక్కడ ఎడిట్ చేసుకోలేనటువంటి తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేసి క్లియర్ చేసుకొని ప్రశాంతంగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చాలామంది ఎడిట్ ఆప్షన్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ అని ఎడిటెడ్ అనేటువంటిది వస్తుంది వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు సార్ అయినట్టేనా అని వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాగ్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఈ ప్రింట్ యువర్ ఫిల్డ్ అని అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క పేమెంట్ ఐడి అని వస్తుంది చాలామంది రిఫరెన్స్ ఐడి కొడుతున్నారు ఆ రిఫరెన్స్ ఐడి కాదండి పేమెంట్ ఐడి మనం డబ్బులు పేమెంట్ చేసినప్పుడు ఏదైతే ఐడి వస్తుందో అది ఐడి కొట్టేసి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అదే ఐడి కొట్టేసి ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు గమనించే ప్రయత్నం అయితే చేయండి లేదు అంటే ఆధార్ కార్డ్ నెంబరు మనం అప్లై చేసినటువంటి పోస్ట్ అప్లైడ్ డిస్టిక్ దాని తర్వాత నెక్స్ట్ మనకు దానికి సంబంధించినటువంటి మీడియం అది పెట్టేస్తే మనకు ఆ రకంగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ ఒకసారి ఎడిట్ చేసేటువంటి సందర్భంలో కూడా మళ్ళీ ఏదైనా తప్పు జరిగింది అనుకోండి మనం ఎడిట్ చేసుకోగలిగేటువంటి అంశాల్లో ఇంకోసారి కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎన్నిసార్లు అయినా చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఈరోజు సాయంత్రం వరకే చివరి అవకాశం ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఆ పరీక్షలు ఇక వచ్చే ఏడాదిలోనే అంటూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ డిఏఓ పరీక్ష తేదీలను ప్రకటించినటువంటి టీఎస్పిఎస్సి నడవని డిగ్రీ లెక్చరర్ల భర్తీ ప్రక్రియ ఇప్పట్లో పరీక్షలు నిర్వహించేది కష్టమే అంటున్నటువంటి టీఎస్పిఎస్సి వర్గాలు పరీక్షల తేదీల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఒకవైపు ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని మరోవైపు పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామని ఎదురు చూడడంలో చూడడం రాష్ట్రంలో నిరుద్యోగుల వంత అవుతుంది గ్రూప్ త్రీ డిఏఓ ఇవన్నీ కూడా ఇక మనకు తెలిసినటువంటి అంశాలే ఆ రకంగా వీటి డేట్స్ కోసం అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇస్తే బాగుండేది డిఎస్సికి సంబంధించి కూడా ఇలాంటి డేట్ అయితే ఇవ్వలేదు చాలామంది పోస్టులు పెంచాలంటున్నారు కరెక్ట్ పోస్టులు పెరగాలి దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి డేట్ కూడా క్లియర్ చేస్తే కనుక అందరికీ కూడా క్లియర్ క్లియరెన్స్ అనేది వస్తుంది ప్రిపరేషన్లో నిమగ్నం కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజ్లో మరో అరెస్ట్ న్యూజిలాండ్ నుంచి వచ్చినటువంటి నిందితుడికి రిమాండ్ అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం టిఎస్పీఎస్సి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నగర సిసిఎస్ సిటీ పోలీసులు కానీ సిట్ పోలీసులు శనివారం న్యూజిలాండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు ఈ కేసులో ఇప్పటివరకు వంద మందికి పైగా అరెస్ట్ అయ్యారు కమిషన్ కార్యాలయంలో నెట్వర్క్ అడ్మిన్గా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి న్యూజిలాండ్లో ఉద్యోగం చేస్తున్నటువంటి తన భావమరిదిని సానా ప్రశాంత్కైతే అయితే కూడా గ్రూప్ వన్ ప్రశ్నపత్రం చేరవేసి పరీక్ష రాయించాడు లీకేజ్ కేసులో ఉన్నటువంటి ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎస్ఎస్సికి సంబంధించి వార్షిక క్యాలెండర్ ప్రకారం ఇరవై నాలుగున నోటిఫికేషన్ వెలువడనుంది ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ ఇరవై ఎనిమిదిన పూర్తిగానున్నది ఇక్కడ ఇట్లా క్లియర్ ఉంటుందండి సెంట్రల్ ఎగ్జామ్స్ ఏవైనా కూడా ఇక్కడ ఎవరైతే కానిస్టేబుల్కు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో ఇవి కూడా మంచిగానే ఉంటాయండి పోస్టులు ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దీనికి కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎవరైతే మొన్న కానిస్టేబుల్ జాబ్స్ మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటారో దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించి రాత పరీక్ష తేదీలను ఎస్ఎస్సి ఇటీవలనే వెల్లడించింది వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉంటుందండి ప్రతిదీ కూడా కంప్లీట్ చేసేస్తారు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానిస్టేబుల్ గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి రాత పరీక్షలు ఇక్కడ ఈ డేట్స్ అయితే ఇచ్చారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనకు నేటి నుంచి ఎంఈడి ఎంఈ ఎంపీఈడి ప్రవేశాలు ప్రారంభం ఎంఈడి ఎంపీఈడి కోర్సులో తొలి విడత ప్రవేశాలతో పాటు ఉమ్మడి పీజీ ప్రవేశాల పరీక్ష చివరి విడత కౌన్సిలింగ్ ఆదివారం నుంచి ప్రారంభంగానుంది ఇప్పటివరకు రెండు విడతల కౌన్సిలింగ్ ముగియగా చివరి విడతలో ఎంఈడి ఎంపీఈడి కోర్సుల్లో సీట్ల భర్తీని అయితే చేర్చారు నవంబర్ ఐదు నుంచి ఎనిమిదవ తేదీ వరకు అయితే సిపి గెట్లో ఉత్తీర్ణులైనటువంటి వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తొమ్మిది నుంచి పదకొండు వరకు వెబ్ ఆప్షన్లు పదిహేను సీట్ల కేటాయింపు జరుగుతుందని సిపి గెట్ కన్వీనర్ ఆచార్య ఐ పాండురంగారెడ్డి అయితే తెలపడం జరిగింది దీనికి సంబంధించిన అంశము నెక్స్ట్ క్లాట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు గడువు పెంపు దేశవ్యాప్తంగా ఇరవై మూడు న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ క్లాట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు దరఖాస్తు గడువు చూసుకుంటే నవంబర్ పది వరకు అయితే వేయించారు చూసుకునే ప్రయత్నం చేయండి ఇక ఈనాడు ప్రతిభాకు సంబంధించినటువంటి అంశాన్ని చూసుకుంటే మనము ఫస్ట్ పేజ్లో కనుక చూసుకుంటే మనకు ఏక కేంద్ర లక్షణాలు అంటే భారతదేశం ఏక కేంద్ర సమాఖ్య లక్షణాల సమ్మేళనము అనేటువంటి అంశానికి సంబంధించి ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది కావలసిన వాళ్ళు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే ఏంటి ఉమ్మడి జాబితా అయ్యింది ఎన్ని ఉన్న ఎన్ని అంశాలు ఏ ఏ అంశాలు వస్తాయి అంటూ మనకు పాలిటిక్ సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక టీఆర్టీకి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి ఇక ఈ రకమైనటువంటి మన వాతావరణము అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ మొత్తం అంటే జనరల్గా ఇస్తున్నారు టెక్స్ట్ బుక్లో ఇస్తే ఇంకా బాగుండేది అని నాకైతే అనిపిస్తున్నది నెక్స్ట్ మనకు ఆత్మకథ ప్రచురణ నిలిపివేత ఎందుకంటే ఇక్కడ మనకు రీసెంట్గా వార్తల్లో నిలిచినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు అండి ఇక్కడ ఆత్మకథ ప్రచురణ నిలిపివేసినటువంటి ఇస్రో చైర్మన్ శివన్ పైన విమర్శలు చేసినట్లు వార్తలు రావడమే కారణము అనేటువంటి అంశము అనేటువంటిది చూసుకోవచ్చు త్వరలో విడుదలగా ఉన్నటువంటి తన ఆటో బయోగ్రఫీ పుస్తకం పైన వివాదం చెలరేయడంతో దాన్ని ప్రచురణ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు మాజీ అధిపతి కె శివన్ పైన ఆ పుస్తకంలో విమర్శలు చేసినట్లు వార్తలు రావడంతో శనివారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ నిలవు కుడిచ సింహగల్ ఇది దీన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నిలవు కుడిచ సింహగలన్ ఈయన యొక్క ఆత్మకథ అది త్వరలో విడదగా ఉన్నది మళ్ళీ ఈ రకమైనటువంటి వివాదంతో ఆగిపోయింది కాబట్టి ఖచ్చితంగా వార్తల్లో రావడానికి అవకాశం అయితే ఉన్నది తెలుగులో చూసుకుంటే వెన్నెలను తాగిన సింహాలు ఇక్కడ నిలవు కుడిచ సింహగల్ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ పేరుతో రాసినటువంటి ఈ పుస్తకంలో కొన్ని అంశాలు ఒక మలయాళ పత్రికలో ప్రచురితమయ్యాయి ఇందులో సోమనాథ్కు పదోన్నతులు రాకుండా శివన్ అడ్డుకున్నారన్న భావన వ్యక్తమయ్యేలా కొన్ని అంశాలు ఉన్నాయి ఇది వివాదం సృష్టించింది దీనిపైన సోమనాథ్ శనివారం విలేకరుల వద్ద స్పందించారు ఒక సంస్థలో ఉన్నత హోదాకు చేరుకునే క్రమంలో ప్రతి ఒక్కరు కొన్ని సవాళ్ళను అధిగమించాల్సి ఉంటుంది నా జీవితంలో అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి ఒక కీలక పదవి కోసం ఎక్కువ మంది అర్హులు ఉండొచ్చు ఆ విషయాన్ని నేను పుస్తకంలో ప్రస్తావించాను అంతేగాని నేను ఏ వ్యక్తిని కూడా లక్ష్యంగా వేసుకొని విమర్శలు చేయలేదు అని స్పష్టం చేశారు ఈ పుస్తకంలోని అంశాలను కింద తప్పుగా అన్వయించుకున్నట్లు స్పష్టమవుతుందన్నారు ఇస్రో చైర్మన్ హోదాకు చేరుకోకుండా శివంతనను అడ్డుకున్నట్టు తాను ఎక్కడా కూడా చెప్పలేదని పేర్కొన్నారు నా పుస్తకాన్ని ఇంకా అధికారికంగా విడుదల చేయ లేదు కొన్ని ప్రతులు ప్రతులను ప్రచనకర్త వెలువరించినట్లయితే వివరించినట్లు వెలువరించినట్లున్నారు అయితే తాజా వివాద నేపథ్యంలో ఈ పుస్తక ప్రచురణను నిలిపివేయాలని నిర్ణయించా అని తెలిపారు తన పుస్తకంలో చంద్రయాన్ టు వైఫల్యాన్ని కూడా ప్రస్తావించినట్లు సోమనాథ్ అయితే వెల్లడించారు అయితే ఖచ్చితంగా ఈవెన్ మార్పులు ఉంటే కదా మార్పులు చేర్పులు చేసుకొని దీనికి సంబంధించి అయితే పుస్తకాన్ని రిలీజ్ అవుతుంది ఇస్రో మనకు చంద్రయాను సక్సెస్ అయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు పాఠాలు చెప్తాం నైపుణ్యాలు పెంచుతామంటూ ముందుకు వస్తున్న వివిధ రంగాలు నిపుణులు దేశవ్యాప్తంగా తొమ్మిది వేల మందికి పైగా దరఖాస్తు ఉన్నత విద్యా సంస్థలు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ విధానం అమలు అనేటువంటి అంశం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓయో నుంచి అయితే ఓయూలో బోధించేందుకు ఇరవై మంది దరఖాస్తు చేసుకున్నారు అనేటువంటి అంశం ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూడొచ్చు ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్